హాలిడే మూడ్లో జగన్. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలోకి చేరింది. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. ఇక ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెస్ట్ తీసుకోనున్నారు. రెండేళ్లుగా పాదయాత్ర, ఎన్నికల ప్రచారంతో జగన్ ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. ఎన్నికల తర్వాత కూడా 5 రోజుల పాటు జిల్లాల్లో పోలింగ్ సరళిపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ఇక ఇప్పుడు విజయంపై ధీమాగా ఉన్న జగన్ హాలిడేకు వెళ్లనున్నారు. నెలపాటు ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు. ఎన్నికల్లోనే కాకుండా ప్రచారంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పోటీ పడ్డారు. మొదటి విడతలో ఎన్నికలు జరగడం, ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత ఆందోళనగా కనిపిస్తున్నారు. ఎన్నికల రోజు ఓటు వేసినప్పటి నుంచే ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి సైతం ఆయన ఇదే విషయమై వివిధ పార్టీల నేతలను కలిసి గళం విప్పుతున్నారు. ఇక ఆయన కర్ణాటక, తమిళనాడులో ప్రచారం కూడా చేపడుతున్నారు. తనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వచ్చిన వారి తరఫున ఇప్పుడు ఆయన వారి రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనూ చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు బిజీగానే గడుపుతూ ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పూర్తిగా హాలిడే మూడ్లోకి వెళుతున్నారు. 4 రోజుల పాటు పోలింగ్ సరళిపై సమీక్షలు జరిపిన జగన్ ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాకొచ్చారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ జరిపిన దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఆయన ఇక నెలపాటు పార్టీ వ్యవహారాలకు, మీడియాకు సైతం దూరంగా ఉండనున్నారు. జాతీయ రాజకీయాలపై కూడా జగన్ పట్టనట్లుగా ఉన్నారు. తనకు కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా సంబంధం లేదని, ఎన్నికల ముందు నుంచే తాము ఎవరితోనూ కలవమని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించిన వారికే వైసీపీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. నెలపాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల నాటికి ఆయన మళ్లీ యాక్టివ్ కానున్నారు.